ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి వందనాలు. కల్వరి ఇవాంజలికల్ చర్చ్ నిర్వహించు టీవీ కార్యక్రమాలని వీక్షిస్తున్న మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన వందనాలు. మా గురించి మీరు తప్పగా ప్రార్థించాలి. ప్రభు అనేక కీడు అపాయాల నుంచి మమ్మల్ని కాపాడుతూ ఇప్పటి వరకు సజీవ లెక్కల్లో ఉంచిన గొప్ప దేవాది దేవునికి మహిమ రావటానికి మీరు కూడా మా కొరకు ప్రార్థించాలి. మీ ప్రార్థనలను బట్టి అనేక కీడు అపాయం తప్పించబడుతున్నాం. బైబిల్లో వ్రాయబడి ఉంది, మనం ప్రార్థించాలి, ప్రభుతో మాట్లాడాలి. ప్రార్థననే సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఒకరికొరకు ప్రార్థించుకోవాలి. ఇంకంత మాత్రమే కాదు, మన శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థించాలి. మనకు గిట్టని వారు, మనకు వ్యతిరేకమైన వారి గురించి కూడా మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించడం బట్టి మనకు సంపూర్ణ శక్తి, మాన్యత, నెమ్మది, సుఖం ఇవన్నీ దేవుడు మాకు అనుగ్రహిస్తాడు. సీక్రెట్, ప్రార్థన సీక్రెట్ ఏంటంటే ప్రార్థన ఎవరి గురించో కాదు, అందరి గురించి చేయాలి. అలా చేయటం బట్టి మనం సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చేద్దాం అలాగా. మన గిట్టని వారు, నచ్చని వారు, మనకు వ్యతిరేకులు, పాపుల కొరకు, మనుషులుగా పిలువబడుతున్న ప్రతి వారి కొరకు మన చేతులు పైకెత్తి ప్రార్థించాలి. ఓకే, ప్రార్థించాలి, పనిచేయాలి, ప్రభు యొక్క కృపను పొందుకోవాలి. ఓకే, ఈరోజు మీకు పరిశుద్ధకరమైన బైబిల్లో 100వ కీర్తన, దాన్ని వివరించడానికి నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 100వ కీర్తన చదువుకుందాం. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన్ని స్తుతించుడి, ఆయన నామం ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఈ 100వ కీర్తనలో చాలా చక్కని మరి 5 వచనాలు ఉన్నాయి. ఈ 5 వచనాలు మీరు విన్నారు. ఈ 5 వచనాల్లో నేను కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనము ఎవరమో మనకు అర్థం కాకపోతే మనం డేలా పడిపోతాం. మనం తెలుసుకోవాలి మనం ఎవరమో, ఎలాంటి వారమో, ఎవరి సంబంధులము అర్థం అవటం బట్టి మనకు శక్తి, బలము, సంతోషం కలిగింది. కొన్నిసార్లు మనం ఎవరో మనకు అర్థం కాదు. రాజుగారికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు తెలియదు, ఆ కుమారుడు నేను రాజు కుమారుడని. అందుకనే ఆయన అందరి వలే మరి అడుక్కుంటూ, అందరి వలే ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే అందరికీ లోబడుతూ, అందరి జీవితాలు చూస్తూ కుమిలి కృంగిపోతూ ఉండేవాడు. కారణం ఏంటంటే అతనికి తెలియదు తను రాజుకుమారుడని. మనము కూడా కొన్నిసార్లు మన ప్రభు, మన గొప్ప దేవుడు మనకు ఆయన ఎలాంటి వాడో ఆయన గొప్ప విధానం తెలియకపోవటం బట్టి కొన్నిసార్లు మనం కూడా చేతకాని వారిలాగా ఉంటాం. ఏది ఏమైనా ప్రభు మనకిచ్చిన ఈ వాక్య సందేశాలను బట్టి, రక్షణను బట్టి ప్రభుని గురించి మరి ఎక్కువ తెలుసుకోవటానికి ఈ భూమి మీదే మన మనసులు హృదయాలు తెరవబడాలని మనం ప్రభు దగ్గర ప్రార్థించాలి. ఇక్కడ రాయబడిన మాటలో మొట్టమొదటి మాట ఏంటంటే యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించాలి. సేవించడం మనకు అర్థం కావాలి. చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకిష్టం వచ్చిన రీతిలో, ఇష్టం వచ్చిన విధంగా సేవిస్తూ ఉంటాం. సేవించుట అనేది ఒక విషయం మీకు చెప్పండి. సేవించటం, కొంతమంది ద్రాక్షరసాన్ని సేవిస్తారు, కొంతమంది మద్యపానాన్ని సేవిస్తారు, కొంతమంది మరొక దాన్ని సేవిస్తారు. సేవించడం అంటే మనం త్రాగుతాం, నీళ్లు కానీ, అది పాలు కానీ, ద్రాక్షరసం కానీ, మరి ఏదైనా సరే అది త్రాగినప్పుడు ఏమైపోయిందంటే మన సర్వ శరీరంలో అవయములన్నిటికీ వెళ్ళిపోయింది. ప్రతి నరము, కీలు, ప్రతి భాగానికి వెళ్ళిపోయింది. అంటే యెహోవాను ఎలా సేవించాలి అనేది మనం అర్థం చేసుకుంటే ప్రతి తల నుంచి అరికాలు వరకు మన జీవితంలో ప్రభుని సేవించే మనసు, సేవించే ఆ పద్ధతిని మనం కలిగి ఉండాలి. యెహోవాను సేవించండి. మీకు విషయం తెలుసా, చాలామంది ప్రభుని సేవించలేకపోవటం కారణం ఏంటంటే వారికి అర్థం కాదు. అనేక మందిని సేవిస్తూ ఉంటారు, అనేక మందిని పూజిస్తూ ఉంటారు, అనేక మందికి నమస్కారం చేస్తూ ఉంటారు, సాగిలు పడుతూ ఉంటారు. దేవుని ఎరిగిన మనము, దైవ సన్నిధిలో ఉన్న మనము ఆయన్ని సేవించటం
అది మన గొప్పతనం భావించాలి. అది కూడా సంతోషంతో దేవుని సేవించాలి, సంతోషంతో దేవుని సేవించాలి. బైబిల్లో వ్రాయబడిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథంలో యెహోషువ చెబుతున్నాడు, మీరు ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రం దాటి యోర్దాన్ నది దాటి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు దాటిన తరువాత మీరు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆ దేవుడు మీ పక్షంగా చేసిన గొప్ప గొప్ప కార్యాలు మీరు మర్చిపోయి మీకు ఇష్టాన్ని రీతిగా మీరు సేవిస్తున్నారు, మీకు ఇష్టాన్ని రీతిగా మీరు జీవిస్తున్నారు. మీ ఇష్టానుసారంగా ఈ కొండలో ఉన్న రాళ్ళను, రప్పల్ని, చెట్లని, పుట్టల్ని మీరు పూజిస్తున్నారు, మీరు సేవిస్తున్నారు. కానీ మీరు ఎవరు సేవిస్తారో సేవించండి. ఎందుకంటే మీకు తెలియదు మీ తాత ముత్తాతలు, మీ తల్లిదండ్రులు దేవుని యొక్క గొప్పతనాన్ని వారి కళ్ళతో చూశారు. బండ నుంచి నీళ్లు రావటం, ఆకాశంలో ఆయన పురేడు పక్షుల్ని పంపటం, ఆకాశం నుంచి ఆహారం మీ కొరకు కురిపించటం, మీరు వేసుకున్న వస్త్రాలు మాయలేక అంటే పాడవకుండా ఉండటానికి, మీరు వేసుకున్న చెప్పులు అవి తగ్గకుండా, వారు కూడా తగ్గకుండా, అంత మాత్రమే కాదు రాత్రి ఆయన అగ్ని స్తంభంగా ఉన్నాడు, పగలు మేఘ స్తంభం అయిపోయి మిమ్మల్ని ఐగుప్తు ఫరో యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసి మీకోసం ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి, మీకోసం బండ నుంచి నీళ్లు రప్పించి, మీకోసం ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తే ఇప్పుడు మీరు యోర్దాను నది దాటి పరిసర ప్రాంతంలో కనాను అనే దేశానికి వచ్చి క్షేమముగా శత్రువుల భయం లేకుండా జీవిస్తున్న ఈ సమయంలో మీరు చేసేది ఏమిటి? ఎవరిని సేవిస్తున్నారు? కృతజ్ఞత లేకుండా ఉపకారం చేసిన గొప్ప దేవునికి మీరు ఏం చేస్తున్నారు? దేవుని మర్చిపోయారా? దేవుని విడిచిపెట్టారా? దేవుని మరిచి విడిచిపెట్టి ఇప్పుడు మీరేమంటున్నారంటే కళ్ళతో చూస్తున్న ఈ చెట్లు, ఈ రాళ్ళు, ఈ సృష్టిని మీరు సేవిస్తున్నారా? అయ్యో ఎంత పొరపాటు చేస్తున్నారు మీరు! సృష్టికి సృష్టికర్తతో ఆయన ఉన్నాడు కదా. మనందరి జీవితాల్ని ఫరో యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చిన దేవాది దేవుడు మోషేని నాయకుడిగా చేశాడు కదా, మోషే నాయకత్వం నుంచి దేవుడు నాకు అప్పగించాడు కదా అని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక సమావేశం ఏర్పాటు చేసి దేవుని యొక్క మాటలు చెబుతున్నాడు, అంటే వాక్యం చెబుతున్నాడు. ఆ వాక్యాన్ని నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు, కొన్ని మాటలు చూపిస్తున్నాను. యెహోషువ గ్రంథం 24:15 వ్రాయబడిన మాటలు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినేళ్ళ మీరు ఎవరిని సేవించుదురు? నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురు? అమోరీల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించుదురు? నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదము. యెహోవాను సేవించదు దేవుని బిడ్డలారా. యెహోషువ ఒక తీర్మానం తీసుకున్నాడు, నాకు తెలుసు ఎవరిని సేవించాలి. నీకు తెలుసా ఎవరిని సేవించాలో? ఎవరిని సేవించాలో తెలుసా నీకు? దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త, సర్వేశ్వరుడు, జగద్రక్షకుడు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన యేసుక్రీస్తు ప్రభు ఉంటుండగా మరొక వ్యక్తిని సేవించడానికి, మరొక వ్యక్తిని ఆరాధించడానికి మనసు లేకే నీ మనసు తెరవబడకపోవటం బట్టి, మన హృదయాలు ముయ్యబడిన దాన్ని బట్టి తెలియక మనం చేస్తున్న పని తప్ప యెహోవాను సేవించాలి అనేది సత్యం మనం గుర్తెరగాలి. యెహోవాను సేవించండి, యెహోవాను సేవించండి. రెండే విషయం నేను చెబుతున్నాను. రెండే విషయం, అక్కడ ఆయన సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి రావాలి. అక్కడన్నాడు ఈ 100వ కీర్తనలో 2వ మాట చెబుతున్నాను, ఆయన సన్నిధికి రండి. డాక్టర్ గారి దగ్గరికి ఎవరు వెళ్తారు? డాక్టర్ గారికి ఎవరు దగ్గర ఉంటారు? లేక డాక్టర్ గారి దగ్గరికి రోగి వెళ్తాడా? రోగి దగ్గరికి డాక్టర్ వెళ్తాడా? బాధలో బలహీనతలు ఉన్నవారు డాక్టర్ని అంటే వైద్యుడిని ఆశ్రయిస్తారు, బాధలు చెప్పుకుంటారు, బలహీనత చెప్పుకుంటారు, వారికి ఉన్న శరీర సమస్య చెప్పుకుంటారు, అప్పుడు సరైన చికిత్స చేయబడింది. దేవుని సన్నిధికి రావటం బట్టి, దేవుడు మన మధ్య నిలిచి ఉన్నదాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం, అయ్యా నీ సన్నిధికి వచ్చాను, నా కుటుంబం, నా బిడ్డలు, నా బ్రతుకు, నా మనస్సు, నా హృదయం, నా తలంపులు, నాకున్న వేదన, బాధ, బలహీనత, కష్టం, నష్టం,
అవమానము, నింద, ఇవన్నీ నా జీవితాల్లో ఉన్నాయా, వీటిని తొలగించని మనము ఆయన సన్నిధికి వచ్చి వేడుకున్నప్పుడు దేవుడు మనకు చేయబోయే గొప్ప సహాయం. ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆకలైన వారికి అన్నం పెట్టడం ఎంత గొప్పతనమో, ఆకలి అవుతున్నా కూడా అన్నం దగ్గరికి వచ్చి తినను అనే జీవితాలు ఉంటే ఎవరేం చేస్తారు? మన జీవితాలు దేవుని యొక్క అవసరం ఎంత ఉందో, దేవుని యొక్క అవసరం ఎంత ఉందో, దాహం అవుతుందంటూ కేకలు వేస్తూ ముందు ఉన్న ఆ కొండలు నీళ్ళు తాగకుండా వెర్రిగా అరుస్తూ కేకలేసే ఆ వ్యక్తిత్వం ఉంటే ఎవరు ఆ దాహాన్ని తీరుస్తారు? నీకు దాహం అవుతున్నప్పుడు నీ ముందున్న ఆ కొండలో నీళ్లు త్రాగి దాహం దప్పికి తీర్చుకోవటం అది నీకు సంకల్పించబడింది. నీకున్న అవసరతలు, నీకున్న బలహీనతలు, నీకున్న బాధలు, బలహీనతలు తొలగించబడే స్థలం, తీసివేయబడే స్థలం దేవుని సన్నిధి కదా. దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నవే. దేవునితో మాట్లాడకుండా, దేవుని మాటలను నువ్వు వినకుండా, దేవుని సన్నిధిని అసహించుకుంటున్నారే, సన్నిధికి రండి, ఆయన సన్నిధికి రండి. మూడో విషయం చెబుతున్నాను, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. మనకు తెలియదు ఎవరు దేవుడు, దేవునికి ఉన్న గొప్పతనం, దేవునికి ఉన్న లక్షణాలు, దేవుడు ఎలాంటి వాడు, దేవునికి ఉన్న గొప్పతనం ఏమిటి. మనకు తెలియకయే మనము ఎవరెవరినో ఇష్టపడుతున్నాం, పూజిస్తున్నాం. ఇశ్రాయేలు చెబుతున్న ఈ గ్రంథకర్త, ఇశ్రాయేలరా యెహోవాయే దేవుడని తెలుసుకోండియా, తెలుసుకోండి, రుచి చూడండి. యెహోవాయే దేవుడిని రుచి చూడండి, ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడలా ఓ మీరు ఎంత గొప్ప ధన్యత ఉంటారు. సకల దుష్టత్వం నుంచి మీరు బయటకు వస్తారు, సకల పాపం నుంచి మీరు బయటపడతారు. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాలి, కానీ మనకు అనవసరమైన వాటిని తెలుసుకుంటూ ఉంటాం. కంప్యూటర్లను బట్టి, ఈ సెల్ ఫోన్లను బట్టి లోకంలో ఉన్న వార్తల్ని, మన జీవితాల్ని, మనసుల్ని, మన బ్రతుకుని, కుటుంబాన్ని పాడు చేసే విషయాలు తెలుసుకుంటాం. కానీ సృష్టికి సృష్టికర్త, దేవుని ప్రేమ, కరుణ, దైవత్వం, దేవుని గొప్పతనం ఏమిటి, ఇవి తెలుసుకోవడానికి ఇష్టపడడం ఎందుకో, తెలుసుకోండి, తెలుసుకోవాలి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. మూడో విషయం అయిపోయింది. తర్వాత బైబిల్లో వ్రాయబడిన విషయం ఏంటంటే, బైబిల్లో వ్రాయబడిన విషయం కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞతగా మన అర్పణలు ప్రభు దగ్గర తీసుకురావాలి. కృతజ్ఞతార్పణలు ప్రభు దగ్గర తీసుకురావాలి. ప్రభువా, నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన బిడ్డలు వీరిని మీ దగ్గరకు తీసుకొస్తున్నాను, నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఆయుష్ మీ దగ్గర తీసుకొస్తున్నాను. అర్పణ, కృతజ్ఞత. కృతజ్ఞత అంటే బలవంతం కాదు, కానుకలు బలవంతం ఇవ్వకూడదు. తెలుసా మీకు, దైవ సన్నిధికి వెళ్ళుతున్నప్పుడు బలవంతంగా కానుకలు వేయకూడదు, ధారాళం కానుకలు వేయాలి. మనం ధారాళంగా వేస్తే దేవుడు ధారాళంగా ఇస్తాడు. అవి అర్పణలు దేవుని సేవకి, దేవుని యొక్క దాసుడు దైవ సేవ చేయటానికి, దేవుని దాసుడు పోషించబడటానికి కృతజ్ఞతగా అర్పించటం. దేవుడు నీకు చేసిన దాన్ని బట్టి, దేవుడు నీ పట్ల జరిగించిన విషయాన్ని బట్టి కృతజ్ఞతగా ప్రభు దగ్గర తీసుకొచ్చి అర్పించాలి. అది దానమే కావచ్చు, అది వస్తువులే కావచ్చు, అవి మరి ఏవైనా కావచ్చు, కృతజ్ఞతగా తీసుకొచ్చి ప్రభువా నీవు ఇచ్చిన కృతజ్ఞత అర్పణలు. యాకోబు దైవ సన్నిధిలో మృక్కున్న మృక్కుబడులు మీకు తెలుసా? యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, నీవు నా దేవుడు ఉంటావయ్యా, నేను నాకు ఇచ్చే ప్రతి దారిలో నీకు నేను దశంభాగం నీకు అర్పిస్తానయ్యా, ఇదిగో నీవు నాకు దేవుడివై ఉంటావు, ఇదిగో ఇక్కడ నేను నిద్రపోతున్న ఈ స్థలంలో నీకు మందిరాన్ని కడతాను అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు దీవించాడు, మన అర్పణ దేవుడు దీవిస్తాడు. ఇచ్చేవాడికి ఇస్తాడు, ఇవ్వని వాడికి ఇవ్వడు, అంతే. అర్పించుదాం మన మనసుని, మన సమయాన్ని, మన బ్రతుకుని ప్రభు పాదాల దగ్గర అర్పించటం నేర్చుకుందాం. కృతజ్ఞత అర్పణలతో పాటు దేవుడు మనకిచ్చిన సమస్తం, దేవుడు మనకిచ్చిన ఆలోచన చొప్పున ప్రభువుకి అంకితం చేద్దాం. ప్రభు నీ చేతుల నుంచి నాకు ఇవ్వయ్యా, ఈ ధనము నేను కష్టపడ్డాను, అయినా ఇది నువ్వు తీసుకుని దీవించి నాకు ఇవ్వు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వారియే, ఆ పిల్లవాడియే, కానీ ప్రభు చేతిలోంచి మరల బయటికి రాగలే అవి 5,000 మందికి పంచగా మిగిలి 12 గంపలు అయినాయి. అవి మీయే, నేను కాదంటలేదు, అవి వారివే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, కానీ ప్రభు చేతుల్లోకి వెళ్ళి విరచబడి మరలా తుంచబడి పంచబడ్డాయి.
అవి గొప్ప చేయబడ్డాయి. దేవుని బిడ్డలారా, అర్పించడం నేర్చుకుందాం. బైబిల్లో వ్రాయబడింది, ఆఖరి ఒక మాట చెబుతున్నాను, 4వ వచనంలో, ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. ఆయన నామాన్ని ఘనపరచాలి. కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని అందరిలో ఒప్పుకారు. మీరు ప్రార్థనకు వెళ్తున్నారంటే ఒప్పుకారు. యేసుక్రీస్తు ప్రభుని మీరు నమ్ముతున్నారా? ఒప్పుకారు. మనం ఘనపరచడం, ప్రభు మనం ఎన్నుకున్నాడు. నువ్వు ఘనపరచపోతే దేవుణ్ణి మరి ఎవరు ఘనపరుస్తారు? ఆ గొప్ప దేవుని ఎరిగే నీకు తెలుసు ఆ గొప్ప దేవుని గురించి, మరి ఎవరికి తెలియదు. మరి నువ్వు ఘనపరచాలి, అందరి ఎదుట సాక్ష్యం ఇవ్వాలి, అందరి ఎదుట ఆయన ఘనపరచాలి. ఎవరు ఈ భూమి మీద ఆయన కుమారుని ఘనపరుస్తారో పరలోకములో వారిని తండ్రి ఘనపరుస్తారు. మనం యేసుక్రీస్తు ప్రభుని ప్రభు పేరు చెప్పటమే ఇక్కడ సిగ్గనుకుంటే అక్కడ నీ గురించి తండ్రి నీ గురించి సిగ్గుపడతాడు. చాలామంది ఘనపరచలేకపోతున్నారు. ఘనపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆయన్ని మహింపరచాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహింపరచాలి, ఆయన్ని ఘనపరచాలి, గొప్పగా ఘనపరచాలి. ఘనపరచటం, ఘనపరచటం అంటే అన్నిటికంటే ఆయన గొప్పవాడు. మాట చేత, చేతల ద్వారా పనులను బట్టి ఆయన ఘనపరచాలి. ఏం సిగ్గుపడుతున్నారా? తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, దొంగతనం చేస్తే, అబద్ధం ఆడితే, మరి నీ చేతి నీచమైన కార్యం చేస్తే సిగ్గుపడాలి. క్రీస్తుని బట్టి ఎందుకు సిగ్గుపడుతున్నారు? మీరు ఎవరైనా కావచ్చు. క్రీస్తు మనకిచ్చిన చక్కని మంచి రక్షణ జీవితం, పాపం నుంచి, శాపం నుంచి తప్పించి ఇప్పుడు నీ జీవితానికి సమాధానాన్ని ఇచ్చిన గొప్ప దేవుణ్ణి ఘనపరచకుండా దాస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభుని మీరు ఒప్పుకోవట్లేదా? ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడండి, యేసు క్రీస్తు ప్రభు నా మనసుని, నా బ్రతుకుని మార్చినవాడు. ప్రజలను మార్చలేకపోయారు, ప్రజల మాటలను మార్చలేకపోయి దేవుడు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం నా జీవితాన్ని మార్చింది. ఇదిగో ఈరోజు నేను ఇలా ఉంటానికి కారణం దేవాతి దేవుడు అని మాట చేత, చేతల చేత ఘనపరచడం నేర్చుకుందాం. ఆయన ఘనపరచువారు, ఆయన మహింపరచువారు. ఎంత గొప్ప ధన్యత! దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యములో మనకంటూ ఎన్ని గొప్ప సందేశాలు దాచి వచ్చాడు. 100 సంవత్సరాలు బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? 100వ కీర్తన చదివే కదా, బైబిల్లో వ్రాయబడింది, నీవు దీర్ఘాయుషవంతులు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ దేవుడిని యెహోవాను పూజించు, సేవించు, నిన్ను వల్ల నువ్వు పొరుగు వారిని ప్రేమించు. యేసుప్రభు దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తితో చెబుతున్నా, యేసుప్రభు దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి అడుగుతున్నాడు ఏమేమి చేయాలి చెప్పయ్యే ప్రధాన ఆజ్ఞలంటే, యేసుప్రభు చెప్పకే చెప్పిన మాట్లేదంటే, దేవుణ్ణి ఘనపరచు, తల్లిదండ్రులను సన్మానించు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఘనపరచలేని దేవుని ఘనపరచలేని వాళ్ళు వారు ఎవరిని ఘనపరుస్తారంటే, లోకాన్ని, లోకమున్న మనుషుల్ని ఘనపరుస్తారు. సేవించాలి మనం దేవుణ్ణి. మనము సేవించకపోతే మనం ఎంత గొప్ప ధనితను పోగొట్టుకుంటాం. సేవించడం మన యొక్క దేవుడు మనకిచ్చిన ఆయుష్ని మనం కనుక సమర్పించుకోకపోతే, దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. ఆ రాజు అంటున్నాడు, నీవు సేవిస్తున్న దేవుడు, నీవు సేవిస్తున్న దేవుడు, సజీవుడు, సజీవుడు నువ్వు సేవిస్తున్న దేవుడు, నీవు జీవముగల దేవుని సేవకుడు, నీవు సేవిస్తున్న నీ దేవుడు నేను రక్షించాడా? అవును. సేవించడం గొప్పదేంటే, మనము రక్షించబడటం ప్రతి కీడు అపాయం నుంచి. షడ్రకు మేషన గోరు అంటున్నారు, అక్కడ నెబుకద్నెజరు పెద్ద ప్రతిమ నాటి పెట్టి దాన్ని పూజించమని చెబుతున్నాడు. షడ్రకు మేషకు అభ్యర్థనకు వారు చెరపట్టబడి వారిని అయినా వారు దేవుని యొక్క బిడ్డలు. వారు యవనస్తులు, వారు మొక్కనని మొక్కం వేశారు, మొక్కమని తిరగబడుతున్నారు. మేము మొక్కమయ్యా, మేము పూజ చేయము, సాష్టాంగ పడం, అలాగైతే మిమ్మల్ని అగ్నిగుణంలో వేస్తాం, వేయండి. అప్పుడు వాడు ముగ్గురు అంటున్న మన నెబుకద్నెజరు, ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వన్న చింత మాకు లేదు, మా దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్ని గుండము నుంచి తప్పించి రక్షించగలిగిన దేవుడు. ఒకవేళ రక్షించకపోతే మంటల్లో పడి కాలి చేస్తాం, కానీ నీవు సేవిస్తున్న ఈ ప్రతిమను మాత్రం మేము సేవించాం, మేము సేవిస్తాం. ఆకాశం ముందున్న దేవుణ్ణి, ఆ దేవునికి మేము సాగిలపడతాం. మేము సేవిస్తున్న దేవుడు, మేము నువ్వు సేవిస్తున్నావు కొన్ని, నువ్వు సేవిస్తున్న దేవుడు మరి ఎలాంటి దేవుడు నాకు తెలియదు, కానీ మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్ని గుండము నుంచి
మమ్మల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోతే అది కూడా మేమే చెప్పుకుంటున్నాం. మా దేవుని కొరకు మేము సజీవముగా సాక్షులముగా ఉంటాం తప్ప మేము వాటిని సేవించలేము. దేవుని బిడ్డలారా, మనం ఎవరిని సేవిస్తున్నాం? లోకాన్న, దేవున్న, ఎవరిని సేవించడానికి ఇష్టపడుతున్నాం? మరి యవనస్తులు వారి యొక్క తీర్మానం మన జీవితాన్ని ఇప్పుడు వచ్చింది. చిన్న చిన్న వాటికి వంగిపోతాం, చిన్న చిన్న వాటికి పొరపాట్లు చేస్తాం, చిన్న చిన్న వాటికి మనం లోపడిపోతాం. మనం దేవుని సేవిస్తున్నామో లోకాన్ని సేవిస్తున్నాం? వింటున్న వాళ్ళరా, ఎవరిని సేవిస్తున్నారు? ఎవరికి సాగిలపడుతున్నారు? ఏది నిన్ను తలదించింది? ఏ విషయంలో నువ్వు తల ఉంచావు? ఏది సేవిస్తున్నావో అది నీ జీవితానికి యజమాడు ఉండింది. దేవుని సేవిస్తావా? దేవుని నీకు యజమాడు. లోకాన్ని సేవిస్తావా? లోకం నీకు యజమాడు. పాపాన్ని సేవిస్తావా? పాపం నీకు యజమాడు. పరిశుద్ధమైన దేవుని సేవిస్తావా? నీవు పరిశుద్ధ దేవునికి దాసుడుగుంటావు. యజమానుడైన దేవుడు మనకు యజమానుడుగా ఉంటూ మనం ఆయనకు సేవకులముగా సేవించువారు ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్న విషయం. సేవిద్దాం, తెలుసుకుందాం, కృతజ్ఞతార్పణను చెల్లిద్దాం, ఘనపరుద్దాం. ఘనపరచుట, అర్పణను చెల్లించుట యెహోవాయే దేవుడని మనము తెలుసుకుంటూ మన బిడ్డలకు తెలియజేద్దాం. సంతోషంతో యెహోవాను సేవిద్దాం. సేవించుడి, సేవించుడి, ఈ నాలుగు విషయాలు 100వ కీర్తనలో రాయబడిన మాటలు మన జీవితాలకు, మన బ్రతుకులకు గొప్ప దీవెన కలుగుతాయి. సేవించటం ఆపివేస్తే నీ జీవితాన్ని లోకం సేవించటం ప్రారంభించింది. నువ్వు తెలుసుకోలేని సంగతులు తెలియకుండా ఉన్నట్లుగుంటే నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆ గొప్ప దేవుడు నీకు దూరం అయిపోతాడు. తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోకుండా నిన్ను, నీ జీవితాన్ని పొడి చేసే విషయాలు తెలుసుకుంటే అది ఎంత బాధకరమో. నేర్పణ దేవుని దగ్గరకు రానియకుండా, నువ్వు సమర్పించుకోకుండా నీ బ్రతుకు దారం లేని గాలిపటం వలె ఒకవేళ జీవిస్తే ఎక్కడో ఎప్పుడో మటుమయోగులో అవ్వటమో మనకు తెలియదు. ఘనపరచటం, ఆయన నామాన్ని ఘనపరచటం కనుక నువ్వు నేర్చుకోకపోతే నీ నామం, నీ పేరు అవమానపరచబడింది. నువ్వు తక్కువ చేయబడతావు, నువ్వు హేళన చేయబడతావు. దైవ సన్నిధిని మనం కలిగి ఉండడానికి ఇష్టపడదాం. రండి ప్రభు సన్నిధికి, రండి ప్రభు సన్నిధికి, ప్రభు సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో ఎంత గొప్ప ఆనందం ఉంది. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన సన్నిధికి వచ్చిన వారందరినీ పలకరిస్తాడు. వేదన, బాధన, బలహీనత కలిగిన వారిని ఆయన మాటల చేత ఉద్ధరిస్తాడు, ఆదరిస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి రాకపోవటమే కొన్ని దీవెనలు పొందుకోలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో ఉండకపోవటమే, దేవుని సన్నిధి అర్థం కాకపోవటమే నీకు, నీకున్న బాధ బలహీనత. దేవుని సన్నిధి పారిపోయిన యోన ఏమైపోయాడు? దేవుని సన్నిధి తిరస్కరించిన వ్యక్తులు ఏమైపోయారు? దేవుని సన్నిధి లేకపోతే మన జీవితాలు, దేవుని సన్నిధికి రాకపోతే మన జీవితాలు, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినకపోతే మన బ్రతుకులు ఏమగునో. అందుకని వచ్చి తెలుసుకోండి, ఎవరు పూజింపదగినవాడు, ఎవరు సేవించదగినవాడు, ఎవరు ఘనపరచబడటానికి తగినవారు, ఎవరికి కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి అర్హుడు? మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన అర్హుడు, ఆయన అర్హుడు, ఆయన అర్హుడు, ఆయనే అర్హుడు, మరెవరూ లేరు. రక్తం కార్చి, రక్తముతో కడిగి కొనిన దేవుని కుమార యేసుక్రీస్తు ప్రభు ఆయన అర్హుడు. ఘనపరచుటకు అర్హుడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుటకు అర్హుడు, ఆయన్ను తెలుసుకుంటకు ఆయన అర్హుడు. ఆయన సన్నిధికి రావటానికి, ఆయన మనతో మాట్లాడటానికి అర్హుడు. ఆయనే సేవింపదగిన దేవుడు. ఆయన్నే సేవించాలి, ఆయన్ని సేవించాలి. క్రీస్తు కృప మనందరికీ తోడై ఉండాలని కోరుకుందాం. క్రీస్తు దయ మనందరి పక్షంగా
ఉండాలి కోరుకుందాం. క్రీస్తు కరుణ కటాక్షాలు మన జీవితంలో ఉండాలని కోరుకుందాం. మనందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ఉంటూ ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలీయుల కుటుంబం అంతా వారు దైవ సన్నిధిలో కూర్చునేవారు. ఆయా సమయాల్లో వారు దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించేవారు. అలాంటి దైవ సన్నిధిని మనం ఎడం చూసుకోకూడదు, దూరం చూసుకోకూడదు. దేవుని సన్నిధిని దూరపరిచేవి మనం వాటిని దూరం చేయాలి. దేవుని సన్నిధిని రాకుండా ఆటంకాలు ఉండేవని మనం వాటిని తొలగించుకోవాలి. దేవుని మాటలు మన జ్ఞానాన్ని, దేవుని మాటలు మన జీవితాన్ని, దేవుని మాటలు మన బ్రతుకుని, దేవుని మాటలు మన కుటుంబాలని అవి ఆదరిస్తాయి, దీవిస్తాయి. దేవుని సన్నిధికి వెళ్ళటం బట్టి మన వంకర తిననవింది, మన కరుకు నునుపైపోయింది, మన ఎత్తు సమం అయిపోయింది, మన పల్లము అది సమం చేయబడింది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. వాక్యం వింటున్నాం, వాక్యాన్ని ప్రభువా అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి. నీ సన్నిధి వింటున్న వారందరికీ అనుగ్రహించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.